విత్తనాలను ప్రారంభంలో మార్కెట్ నుంచి కొనుగోలు చేసినా ఆ తర్వాత ఏడాది తాను పండించిన పంటల నుంచే విత్తనాలను సేకరించడం మొదలుపెట్టారు శ్రీదేవి. ప్రస్తుతం ఆమె సిద్ధం చేసుకున్న విత్తనాలనే పండిస్తున్నారు. అంతేకాకుండా మిద్దె తోటలు సాగు చేసే వారంతా ఒక గ్రూపుగా ఏర్పడి వివిధ రకాల వినూత్న విత్తనాలను ఒకరికి ఒకరు ఇచ్చి పుచ్చుకుంటున్నామని శ్రీదేవి తెలిపారు. ఇక్కడ నుంచి రాగానే నాకు మొక్కలు, తులసి మొక్క, ఇంకా నాకు ఇక్కడ పూజ చేసుకోవడం, ఈ పూల మొక్కలు ఫస్ట్ ఇక్కడ ఉండేది. ఫస్ట్ ఆకుకూరలు పెట్టుకున్నాను ఇదంతా ఈ ప్లేస్లో. ఇప్పుడు ఎదురుగా డోర్ తీయగానే నాకు తులసి మొక్క, ఇది సెంటిమెంట్ నాకు ఇక్కడ. ఇదొకటి, 6 రకాల తులసిలు ఉన్నాయి నా దగ్గర. ఇది లవంగ తులసి, అది కృష్ణ తులసి ఆ పైన ఉంది, ఇది లక్ష్మీ తులసి, మరువం, ఇదొకటి దవనం, ఇదొకటి మాచిపత్రి, ఇది ఇన్సులిన్. ఇవి పొద్దున్నే మేము ఏంటంటే పరిగెడుపునే ముఖం కడుక్కోగానే వచ్చి ఈ 4 ఆకులు అన్నీ తెంపుకొని తింటాం పొద్దున్నే మేము అందరం ఇంట్లో. ఇదొకటి, దానికోసం నేను ఇక్కడ కిచెన్ దగ్గర ఇక్కడ పెట్టుకున్నాను ఈ మొక్కలన్నీ. ఇదొకటి ఈ అరటి చెట్టు ఒకటి నాకు సెంటిమెంట్, ఈ ఆగ్నేయంలో అరటి చెట్టు అనేది నాకు సెంటిమెంట్ ఇక్కడ. ఇది కూర అరటి చెట్టు. ఇక దాని తర్వాత మళ్ళీ ఇది పునాస మామిడి కూర, ఇది కూడా కాయలు 2 సార్లు వచ్చి పునాస మామిడి మొక్క, ఇదొకటి పెట్టుకున్నాను. ఇక్కడ ఈ ప్లేస్లో నేను దుంప జాతులు ఎక్కువ పెట్టుకుంటున్నాను. ఇట్లా నేను గోశాల నుంచి తెచ్చుకున్న ఎరువులు ఇవి, బాగా మగ్గిన ఎరువులు తీసుకొచ్చుకుంటాను నేను. ఇట్లా ఇది తెచ్చుకొని దీన్ని గుప్పడి గుప్పడి వేసుకుంటే చాలు. అదే పెద్ద మొక్కలకైతేనేమో కొంచెం ఎక్కువ వేస్తాను. మామూలుగా కుండీలలో అయితే మాత్రం గుప్పడి వేస్తే చాలు, సరిపోతుంది నాకు. ఇంకోటి ఇక్కడ ఏంటంటే అన్ని కూరగాయలతో పాటు ఈ నిమ్మ, మామిడి, అరటి కూడా కూరగాయల కిందకే లెక్క పెట్టుకొని పెట్టుకున్నాను. ఇక్కడ కూడా పండ్ల మొక్కలు పెట్టడానికి ప్లేస్ లేదు నాకు, అందుకనే నేను ఇట్లా ఈ నిమ్మ మొక్క ఒకటి పెట్టుకున్నాను. పైన నాకు ప్లేస్ సరిపోదని ఈ సంవత్సరం ఇట్లా ఇది మడిలాగా కట్టించుకున్నాను. ఒక 1.5 ఫీట్ హైట్ పెట్టేసి మడిలాగా కట్టించేసుకొని దీంట్లో ఈ దొండ ఒకటి, దొండ ఇది లాస్ట్ ఇయర్ కాసిందే, మళ్ళీ పైనుంచి తీసుకొచ్చి ఈసారి కింద పెట్టుకున్నాను దొండ. ఈసారి వస్తుంది క్రీపర్ పైకి ఎక్కిస్తాను ఇదంతా. ఇది ఇదొకటి చిలకడ దుంప. ఇప్పుడు సీజన్ పెట్టేస్తే ఇట్లా వాటర్లో పోసి ఇట్లా పెట్టేస్తాను. ఇది వచ్చింది క్రీపర్, ఇవి కూడా ఇప్పుడు కింద నీళ్ళలో పెట్టేస్తాను. వీటి నుంచి కనుపు దగ్గర నుంచి దుంపలు వేర్లు స్టార్ట్ అయ్యి దుంపలు వస్తాయి. ఇదొకటి ఇట్లా చేసుకున్నాను నేనే. అయితే ఈసారి నేను ఈ తీగజాతుల్లో 4 రకాల తీగజాతులు పెట్టాను దీంట్లోనే. బీరలో 2 రకాలు ఉన్నాయి, కాకరలో కూడా 3 రకాల కాకర ఉన్నాయి, తెల్ల కాకర, చిట్టి కాకర, ఇది ఒక రకం కాకర. విత్తనాలు ఏమైందంటే స్టార్టింగ్లో నేను అన్ని కొనుక్కున్నాను. కొనుక్కున్నాక 2వ సంవత్సరం ఆ విత్తనాలు ఎట్లా సేకరించాలనేది కూడా నేర్చుకున్నాను. నేర్చుకొని 2వ సంవత్సరం మొత్తం నా విత్తనాలు నేనే తయారు చేసుకున్నాను. ఇప్పుడు సోర, బీర, కాకర ఇవన్నీ నా విత్తనాలు నేనే తయారు చేసుకున్నాను. ఇట్లా మేము వనస్థలిపురం ఏరియాలో కూడా ఒకటి సీడ్స్ గ్రూప్ అని ఉంది. సీడ్స్ గ్రూప్ అని మేము అందరం, మా ఫ్రెండ్ మధుమతి గారు, శ్రీధర్ గారు వీళ్ళందరూ కలిసి ఒక సీడ్స్ గ్రూప్ అని పెట్టారు. అప్పుడు మేము అందరం దాంట్లో జాయిన్ అయ్యాము తన ద్వారా. వాళ్ళు ఏం చేశారంటే ఒకరు విత్తనాలు ఒకరికి విచ్చుకోవడం, అంటే మేము తయారు చేసిన వాళ్ళకు ఒకరికొకరు డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం, ఒకరు షేర్ చేసుకోవడం చేశాము. పసుపు కనకాంబరాలు, తీగ గులాబీ, గిన్నెమాలతి, మధుకామిని, చుక్కమల్లె, క్లెమటైటిస్, మంకిన, బ్లీడింగ్ హార్ట్, ఇలా విభిన్న వినూత్న రకాల పూల సువాసనలకు నిలయం శ్రీదేవి గారి మిద్దె తోట. ఇక్కడ దొరకని పువ్వంటూ ఉండదు. ఈ పూల మిద్దె తోటలో పాలినేషన్కు సహాయపడడంతో పాటు మనసుకు ఎంతో హాయిని అందిస్తాయని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు శ్రీదేవి. మరి ఆ పూల పరిమళాలను మనము చూసేద్దాం, పదండి. పూల మొక్కలన్నీ కూడా ఇవన్నీ రేర్ వెరైటీలు. ఇది ఇవి కనకాంబరాలు, మల్లెలు, ఇవన్నీ వీటితో పాటు ఈ పూల మొక్కల్లో మధ్యలో మళ్ళీ కూరగాయల మధ్యలో పూలు అన్నీ సెట్ చేసుకున్నాను. అవి ఇవి కలిపి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి ఏంటంటే మన కూరగాయలలో బాగా సతాయించేది పచ్చిమిర్చి ఒకటి, ఆకుముడతతోటి బాగా ఇబ్బంది పెడతాయి. కాకపోతే ఈ 1-2 చెట్లు సరిపోవు. పచ్చిమిర్చి మా ఫ్యామిలీకి సరిపడా నేను ఎక్కువ పెట్టుకోవాలని చెప్పి పచ్చిమిర్చిలు ఒక 10 మొక్కలు పెట్టేసుకున్నాను. దాంట్లో కూడా 2-3 రకాలు ఉంటాయి ఇవి పచ్చిమిర్చి. వాటి మధ్య మధ్యలో ఆకుకూరలు కూడా వేసుకున్నాను, మళ్ళీ పాలకూరను, ఈ మధ్యలో చుక్క కూరను అవి వేసేసుకొని వాటి మధ్యలో ఈ కుండీలలో ఖాళీ ప్లేస్ లేకుండా వేసుకున్నాను. ఇది ఇండిగో మొక్క. ఇది చెట్టు చిక్కుడు సంవత్సరం మొత్తం వస్తాయి ఇవి. చాలా నాకు ఎప్పుడు ఉంటాయి గార్డెన్లో చెట్టు చిక్కుళ్ళు. ఇవి ఇప్పుడు మల్లెలు కూడా చాలా రకాలు పెట్టుకున్నాను. దేవుళ్ళకు నాకు ఎక్కువ ఇష్టం, నాకు దేవుళ్ళకు పెట్టుకోవడం లేదు, ప్లస్ నేను కూడా పెట్టుకుంటాను ఎక్కువ ఈ సీజన్లో. ఇవి కనకాంబరాలు, ఇవి ఎల్లో కనకాంబరాలు. ఇది కూడా కొంచెం రేరే దొరికే మొక్కలు. ఇవి నర్సరీలో కొన్నాను, నారు కొనుక్కొచ్చి పెట్టాను. ఇవి ఇదేమో తీగ గులాబీ. ఇది తీగ గులాబీ, ఇది బాగా పూస్తున్నాయి. ఇది
ఇది కొత్త వెరైటీ, ఇది కూడా నాకు నాకు కొత్త వెరైటీ, ఇది వరకు ఉండేదేమో. నేను ఇవి ఈ మధ్యన బాగా వస్తున్నాయి పూలు, తీగ గులాబీ. ఇది నర్సరీలో కొన్నాను. ఇది ఇది కూడా గిన్నె మాలతి, ఇది కూడా తీగ క్రీపరు. ఇది సీజన్లో వస్తాయి పువ్వులు. ఇది ఒకటి గిన్నె మాలతి. ఈ కాగడ మల్లెలు, ఇవి అక్కడక్కడ ఒకటి పచ్చిమిర్చి, ఒకటి మల్టీ ఇట్లా ఇట్లా పెట్టాను. ఒకటి గోరుకు చిక్కుడు, ఒకటి చెట్టు చిక్కుడు, ఒకటి మామూలు చిక్కుడు, అట్లా పెట్టేసి పెట్టుకున్నాను. ఆకుకూరలు కూడా మధ్య మధ్యలో ఒకటి ఆకుకూరలు వేసుకుంటూ పెట్టాను. ఇవి విరజాజి మొగ్గ, ఇది విరజాజి. ఇవి ఇవన్నీ ఇప్పుడు ఇవి కూడా ఇవన్నీ సమ్మర్లో వచ్చే పువ్వులు. ఇవన్నీ సీజనల్గా పెట్టుకున్న పువ్వులు. మల్లెలు, మల్లెలో కూడా నాలుగు రకాలు, ఐదు ఆరు రకాలు ఉన్నాయి. వాటిలో ఇది మీ దోస మొక్క. ఈ దోసకాయ మొక్క పడి మొలిచింది, నేను కంపోస్ట్లో చేసినప్పుడు వచ్చి పడింది. అదే పడి మొలిచింది దోసకాయ మొక్క. ఈ పచ్చిమిర్చి, పచ్చిమిర్చిలో కూడా అదిగోండి, ఇది ఒక రకం. ఇప్పుడు ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడైనా కూరగాయలు. కూరగాయలలో పచ్చిమిర్చి ఒకటి, పూల మొక్కల్లో ఈ గులాబీలు ఒకటి బాగా సతాయించే మొక్కలు. ఎప్పుడు ఏదో ఒకటి వేస్తూ ఉండాలి, బెస్ట్ బాగా వస్తుంటుంది వీటికి. వారానికి ఒకసారి ఇట్లా పుల్ల మజ్జిగను, నీమ్ ఆయిల్ ఏదో ఒకటి స్ప్రే చేస్తూ ఉండాలి. ఇక వీటికి ఈ పూల మొక్కలకు ఎక్కువ మటుకు నేను బనానా ఇస్తున్నాను. అరటిపళ్ళు, బెల్లము అవి చేసుకొని ఫ్రూట్ అవి చేసి అవి ఇస్తుంటాను ఎక్కువ. 10 రోజులకు ఒకసారి అట్లా ఫ్రూట్ ఫర్మెంటెడ్ చేసేసి వీటికి ఇస్తుంటాను. సందు ఎందుకు వాడుతున్నానంటే, ఇది మాకు రూమ్ వచ్చేసి, నాకు రూమ్ పిల్లల కోసం మేము కట్టించుకున్నాము. రూమ్ వెనకాల ఈ గ్యాప్ను ఎందుకు వదలలేదంటే, ఇప్పుడు ఈ గ్రో బ్యాగ్స్లలో విత్తనాలు పెట్టుకుంటాను అన్నీ. సో డైరెక్ట్ ఎండ పడకుండా ఏం చేస్తున్నానంటే, ఈ విత్తనాలలో ఈ మొక్కలు కొంచెం ఒక 1-2-3-4 ఇంచ్ పెరిగాక తీసి మళ్ళీ అక్కడ ముందుకు షిఫ్ట్ చేసుకుంటాను. అందుకే ఈ లైన్ మొత్తం నేను అన్ని సీడ్స్ వేసాను. బెండ వంకాయ టమాటా ఇవన్నీ ఎండలకు కొంచెం కొంచెం పెరిగేదాకా ఇక్కడ ఈ ప్లేస్లో పెట్టాలని పెట్టుకుంటున్నాను. పెరిగాక మళ్ళీ అక్కడ తీసుకుంటాను. ఇది కూడా సోర, సోర కూడా స్టార్ట్ అయింది ఇప్పుడే మొక్క. సోర మొక్క పెట్టాను. దోస గింజలు, దోస ఇది పడి మొలిచిన దోస. ఇవన్నీ ఇంకా ఇవన్నీ చిన్న చిన్న ప్లాంట్స్. ఈ నీడ ఈ ప్లేస్ని మొత్తం నేను కొత్త కూరగాయల కోసం పెట్టుకున్నాను. ఇవి కొంచెం పెద్దగా కాగానే తీసి ముందుకు షిఫ్ట్ చేసుకుంటాను.